हाय फ्रेंड्स, नेनु मी अर्चना। वेलकम टू अवर चैनल। वेप पुव्वु अंटे उगादि पच्चल्लो वेसुकोवडानिकि अनुकुंटाम, कानी अंदुलोनि चेदु एन्नो रोगालकि समस्यलकि मंदु। काबट्टि ई कालंलो वच्चे वेप पुव्वुनि एंडबेट्टि निल्व चेसि एप्पुडु कावालंटे अप्पुडु वाडुकोवच्चु। वेप पुव्वु सहज यांटीबायोटिक्, इंदुलो यांटी मैक्रोबियल यांटी बैक्टीरियल गुणालु एक्कुव। ఎండబెట్టిన పొడిని కషాయం లేదా టీ రూపంలో తీసుకోవడం వల్ల కామెర్లు, మధుమేహం, ఉభయకాయం, అజీర్తి, వికారం, గ్యాస్ సమస్యలు, క్షయ, దగ్గు, జలుబు, జ్వరం, నోటిపుండ్లు, ఇలా ఎన్నో రకాల వ్యాధుల్ని తగ్గిస్తుంది. శరీరంలో పేరుకున్న మలినాల్ని, నులిపురుగుల్ని కూడా తొలగిస్తుంది. క్యాన్సర్ను రాకుండా చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. వేప పువ్వుకి కొవ్వుని, పొట్టని కరిగించే గుణం కూడా ఉంది. ఇంకా జీర్ణశక్తిని పెంచుతుంది. కళ్ళ సమస్యల్ని తగ్గిస్తుంది. కాబట్టి అన్నంలో నేరుగా కలుపుకొనో లేదా చారుల్లో కూరల్లో వేసుకొనో ఎలా తిన్నా మేలేనట. ఈ పొడిని పరిగడుపున గోరువెచ్చిన నీళ్ళలో కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ తొలగిపోవడంతో పాటు కాలేయం శుభ్రపడుతుంది. రక్త ప్రసరణ బాగుంటుంది. వేప పువ్వు సహజ కాంట్రాసెప్టివ్. ఈ పొడిని తేనెలో కలుపుకొని గాయాలు, పొక్కుల మీద రాసినా, నూనెలో కలిపి బ్లాక్ హెడ్స్ మీద రాసినా అవి క్రమంగా తగ్గిపోతాయి. చర్మం మీద దద్దుళ్ళు, పొక్కుల్లాంటివి వస్తే కాసిన్ని వేపాకుల్లో పూలు కలిపి మెత్తగా నూరి రాస్తే ఇన్ఫెక్షన్లు కూడా క్రమంగా తగ్గిపోతాయి. ఈ పేస్టుని క్రమం తప్పకుండా తలకి పట్టించి తలస్నానం చేయడం వల్ల దురద, చుండ్రు తగ్గిపోతాయి. ఈ పూల పొడిని ఏదైనా నూనెల్లోనో లేదా క్రీముల్లోనో కలిపి రాసుకుంటే ఆ వాసనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే వేప పువ్వుని ఏడాది పొడవునా తింటూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.